ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకుజాం ప్రార్థన, రండి ఒక పాట పాడుకుందాం. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును, పర్వత శిఖర శ్రేణుల వలెనే నీచలమైనది. పర్వత శిఖర శ్రేణుల వలెనే నీచలమైనది. మలినావస్త్రము వలెనే నిందయుంటిమి నిందలతో, మలినావస్త్రము వలెనే నిందయుంటిమి నిందలతో, తండ్రి మాదిరిగా మము వేదకి వచ్చి నిందగా మము రక్షించెను. తండ్రి మాదిరిగా మమ్ము వేదకి వచ్చి ఇంతగా మము రక్షించెన్. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును, పర్వత శిఖర శ్రేణుల వలెనే నీచలమైనది. పర్వత శిఖర శ్రేణుల వలెనే నీచలమైనది. వాక్యము చదువుకుందాము. జకర్యా గ్రంథము 3:9. ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతును. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వేకుజామున మనం చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగం ఇశ్రాయేలు ప్రజల యొక్క చెర నుండి వారిని బయటికి తీసుకురావడానికి జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసిన ప్రవచనాల వాక్య భాగం. ఇక్కడ చిన్న ప్రవక్తలైనటువంటి జకర్యా, హగ్గయి వీరిద్దరూ సమకాలీకులే. ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు దేశము, ఉత్తర దేశము, సమరయ ప్రాంతంలో ఉన్న 10 గోత్రాలను అష్షూరు రాజులు ఆక్రమించి నాశనం చేయడం, దేవాలయాన్ని అపవిత్రపరచడం, తర్వాత పిన్నలను మొదలుకొని పెద్దల వరకు చెరగొనిపోవడం, అలాగే యెరూషలేమును చుట్టూ ఉన్నటువంటి 2 గోత్రాల ప్రజలను బబులోను రాజులు నాశనం చేయడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలను చెరగొనిపోవడం. అప్పటి నుంచి 12 గోత్రాల ఇస్రాయేల్ ప్రజలు అన్య దేశాలలో 70 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. దీన్ని 70 ఏళ్ల చెర అంటారు. చివరిగా పర్షియా రాజైన కొరేషు ద్వారా దేవుడు రాజును ప్రేరేపించి ఇస్రాయేలు ప్రజలను పురికొల్పి పాడైనటువంటి యెరూషలేము దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి పంపడం జరుగుతుంది. వారిలో మొదటి ప్రయత్నంగా ఎజ్రా, నెహెమ్యలు వెళ్తారు. వెళ్ళి అక్కడ పనులు పూనుకొని బలిపీఠము కట్టి పునాదులు వేసి కొంత పని చేసిన తర్వాత తిరిగి కొన్ని సమస్యలు రావడం వారి ప్రయత్నం దాదాపుగా ఆగిపోయింది. తిరిగి కొన్నాళ్ళు 2 దశాబ్దాల పాటు అక్కడ పునర్నిర్మాణ పనులు జరగలేదు. చివరి ప్రయత్నంగా దర్యావేష్ కాలంలో జకర్యాకు దేవుడు 7 దర్శనాల ద్వారా ప్రజలతో మాట్లాడి తిరిగి చివరి ప్రయత్నంలో జెరుబాబెలుని నాయకునిగా ఎంచుకొని దేవుడు
అతని ద్వారా ఇస్రాయల్ యొక్క ప్రజల యొక్క అస్తిత్వాన్ని, యెరూషలేము దేవాలయం యొక్క పునర్నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది. ఆ విధంగా దేవుడు వారిని క్షమించి తిరిగి వారి దేశానికి వారిని పంపించడం అనేటువంటి గొప్ప ఈ యొక్క చరిత్ర సంబంధించిన సంఘటనలు మనము దినవృత్తాంతముల గ్రంథంలో చూస్తాం, రాజుల గ్రంథంలో చూస్తాం. ప్రత్యేకించి ఎజ్రా శాస్త్రి గ్రంథము, నెహెమియా గ్రంథంలో మనం చూస్తాం. ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగము జకరియా ప్రవక్త ద్వారా ఈ 4వ దర్శనంలో దేవుడు ప్రజలకు తెలియజేసినటువంటి వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతునని దేవుడు సెలవిచ్చిన మాట ఇస్రాయేల్ ప్రజలందరినీ పురికొల్పినట్లుగా మనం గమనిస్తాం. దేవుడు వారిని క్షమించి వారిని వారి దేశమునకు నడిపిస్తారని చెప్పిన వాక్యము, ఆ వాక్యమే వారందరినీ బలపరిచింది. ప్రవక్త యొక్క ప్రవచనాలని ప్రజలందరూ కూడా నమ్మారు. వారి వారి తప్పుల్ని వారు ఒప్పుకున్నారు. తిరిగి జెరుబ్బాబెలు నాయకత్వంలో వాళ్ళు వారి దేశానికి వెళ్ళి దేవాలయం యొక్క పునర్నిర్మాణం చేపట్టి యెరూషలేము దేవాలయాన్ని నిలబెట్టినటువంటి సంఘటన మనము చూస్తూ ఉన్నాం. కనుక ఇది చరిత్ర సత్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా దేవునికి ఇస్రాయేల్ ప్రజల వలనే అవిధేయులమైతే దేవుడు ఎలాగూ వారిని చెరకు పంపించి వారిని హీనాతిహీనమైన జీవితంలోనికి నెట్టివేశాడో, మనం కూడా దేవుని ఆజ్ఞలని కట్టడాలని మనం మర్చిపోతే, ప్రత్యేకించబడినటువంటి ప్రజలుగా ఎన్నుకోబడ్డ మనము తిరిగి ఆయనను మర్చిపోయిన ఎడల మనకు కూడా ఈ లేఖనాలు అదే విధమైనటువంటి శిక్షను తీసుకొస్తాయనేది మనం అర్థం చేసుకోవాలి. కనుక మనలా మనము సరిచేసుకొని దేవుని ఆజ్ఞలను కట్టడలను పాటిస్తూ దేవునికి ఇష్టంగా జీవించడానికి మనం కూడా పునరంకితులమవుదాం. లేఖనాలు మన కొరకే వ్రాయబడి ఉన్నాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఇవన్నీ మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నాయని చెప్పబడింది. కనుక మనకు వివేకము, జ్ఞానము, బుద్ధి దేవుని వాక్యం ద్వారా మనకు వస్తుంది. కనుక ఆ విధంగా మనం మన జీవితాలను సరి చేసుకొని ప్రభు కొరకు నిలబడి ఆయన రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. రండి, మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వివేకజాములో మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు. మేము కూడా ఇస్రాయల్ ప్రజల వల్ల పడిపోకుండా తండ్రి నీ కొరకు నిలబడేటువంటి వారంగా ఉండడానికి మాకు సహాయం చేయమని, నీ కొరకు నిలబెట్టి మమ్మల్ని వాడుకొని ఈ లోకంలో నీ కొరకు ప్రభు ఎదురు చూసే సంఘంగా బిడలంగా ఉండడానికి మమ్మల్ని నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.